హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ ప్లేలిస్ట్లో ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ చూపించబోతున్నా. దట్ ఈస్ డిజిఐ పాకెట్ 2. సో ఇది ఇంతకుముందు కూడా నేను దీనిది ఫస్ట్ వర్జన్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపించాను. సో ఈరోజు నేను పాకెట్ 2 గురించి చెప్తాను. సో ఇది నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఎందుకనంటే నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి లైక్ యూజ్ చేస్తున్నా. సో ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్సింగ్ చేసేసిన, దాని తర్వాత యూజ్ చేసిన. సో యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇచ్చేది మీకు రివ్యూ అనమాట. సో ఇది ఎందుకు కొనాలి, అంటే ఇది ఎందుకు బెస్ట్ ఓవర్ గోప్రో కూడా ఎందుకు బాగుంటుంది అనేది చెప్తాను. సో బేసికలీ గోప్రోకి దీనికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఇది డిజిఐ పాకెట్ 2 బాక్స్. సో దీని మీద మనం చూస్తుంటే ఇక్కడ మనకి టోటల్ ఇది యాక్చువల్గా గింబల్ కెమెరా అనమాట. ఇక్కడ కెమెరా ఉంటుంది, ప్లస్ స్క్రీన్ కూడా వస్తుంది అండ్ టాగిల్ స్టిక్స్ కూడా ఉంటాయి. అండ్ నేను మీకు చూపించేది క్రియేటర్ కామ్ కాబట్టి మీకు వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఉంటుంది, వైడ్ యాంగిల్ లెన్స్, డూ ఇట్ ఆల్ హ్యాండిల్ అండ్ ట్రైపాడ్. సో ఇవన్నీ కూడా దీంతో వస్తున్నాయి. అండ్ ఒకసారి సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకి డిజిఐ పాకెట్ 2 అంటే దీంట్లో బాక్స్లో ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి. అండ్ బేసిక్ అయితే ఇదే. సో దీని లోపల ఏమేమి ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఒకసారి మీకు చూపిస్తాను. జనరల్లీ మన బాక్స్లో ఇవన్నీ కూడా యాక్సెసరీస్ వస్తాయి. ఇది మెయిన్గా మనకి కెమెరా అనమాట. ఇది ఏదైతే గింబల్ ఉందో ఇది యాక్చువల్గా మెయిన్ది. సో ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ మనం ఇలా పట్టుకొని దీని ఇలా స్లైడ్ చేసేస్తే మన కెమెరా అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద కెమెరా. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు పాకెట్ 1 ఏదైతే ఉందో పాకెట్ 1 ఇది రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు దీనికి మనం ఈ డూ ఇట్ ఆల్ హ్యాండిల్ ఉంది కదా, ఇది పెట్టుకుంటే మనకు పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇదైతే మెయిన్ కెమెరా అండ్ ఇది యాక్చువల్గా కేస్ అనమాట. సో దీంట్లో మనకి లెన్స్ కానీ ఇంకా మీకు అడాప్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి ఏంటంటే ఇప్పుడు దీంతోపాటు ఏమేమి వస్తున్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది యూజర్ మాన్యువల్. సో యూజర్ మాన్యువల్ అంటే జనరల్లీ మీకు తెలిసే ఉంటుంది ఏమేమి ఉంటాయి, అంటే దీనికి ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఇదేంటంటే ఇది స్ట్రాప్ అనమాట, అంటే ఇది కెమెరా పెట్టుకునే స్ట్రాప్. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది వైర్లెస్ మైక్. ఈ ప్రోడక్ట్కి యాక్చువల్గా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వైర్లెస్ మైక్. నేను యూజ్ చేస్తున్నా కదా, సో నాకు చాలా నచ్చింది. అండ్ ఇలాంటి మైక్ యాక్చువల్గా మనం కొనుక్కోవాలనుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ రోడ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20,000 ప్రైస్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు దీంతో పాటు తీసుకుంటే ఇది ఇన్బిల్ట్ దీనికే వస్తుంది కాబట్టి చాలా ఈజీ. దీంట్లో ఒక్కసారి జస్ట్ ఇక్కడ మీకు ఉంటుంది కదా, ఈ జస్ట్ ఈ బటన్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. అండ్ ఈ పైన కనిపించేది డెడ్ క్యాట్. కావాల్సిన మీరు లావలేయర్ మైక్ కూడా మీరు దీంతో పాటు పెట్టుకోవచ్చు. సో ఇది ట్రాన్స్మిటర్ అండ్ ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా ట్రైపాడ్ కోసం పెట్టుకోవడానికి అనమాట. సో బేసిక్గా దీనికైతే రాదు. ఒకవేళ మనం ట్రైపాడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్లాట్ తీసేసి ఇది పెట్టుకోవాలి. సో అది ఏ విధంగా అంటే జస్ట్ మనం ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని జస్ట్ మనం స్లైడ్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసుకొని దీనికి ఇలా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టేసుకుంటే దీనికి మనకి ఇక్కడ ట్రైపాడ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా దీంతో పాటు మనకి ఈ టైప్ సి అడాప్టర్ ఒకటి ఉంది. ఇన్కేస్ ఆండ్రాయిడ్ వాడే వాళ్ళకి టైప్ సి అడాప్టర్, అండ్ ఐఫోన్ వాడే వాళ్ళకి ఐఫోన్ అడాప్టర్. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది డూ ఇట్ ఆల్ హ్యాండిల్. సో ఇది యూజ్ చేస్తే మనకి లైక్ ఈ వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి స్పీకర్ కూడా ఉంటుంది. ఇన్కేస్ మనం వాయిస్ మానిటరింగ్ చేసుకోవాలంటే కూడా దీంతో పాటు చేసుకోవచ్చు. యాక్చువల్గా చాలా యూస్ఫుల్ అనమాట ఈ డూ ఇట్ ఆల్ హ్యాండిల్. సో దీంతో పాటు మనకు వైర్ పెట్టేసుకుంటే మీకు ఈ వైర్లెస్ ట్రాన్స్మిటర్ కాకుండా కూడా వైర్తో కూడా మనం ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా దీంతో పాటు ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది. అండ్ ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా ట్రైపాడ్ అనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది చూడండి మీరు. సో ఇలా ఓపెన్ చేసేసి జస్ట్ మనం ఈ కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి కింద ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంతోపాటు ఒకవేళ మనం ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ కావాలనుకుంటే ఇది వైడ్ యాంగిల్ లెన్స్ కూడా దీంతో పాటు వస్తుంది, ఇది 15mm. సో ఈ విధంగా దీని బాక్స్తో వచ్చిన కంటెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏ విధంగా ఇవన్నీ కూడా దీనికి పెట్టుకోవాలో చూపిస్తాను. సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఇది తీసేయాలన్నమాట. దీనికి ఇంకొకటి ఇది కూడా ఉంది, జాయిస్టిక్ కూడా ఉంది. సో ఈ జాయిస్టిక్ ఉంది కదా, ఈ జాయిస్టిక్ అనేది ఇక్కడ స్లైడ్ చేయాలన్నమాట దీనికి. సో స్లైడ్ చేస్తే మనకి ఐదర్ ఈ జాయిస్టిక్ తోటి మనం జూమ్ అనే యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి ఈ గింబల్ మూమెంట్ అన్న చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఈ డూ ఇట్ ఆల్ హ్యాండిల్ ఉంది కదా, జస్ట్ కింద ఇలా స్లాట్ చేయడమే దీన్ని. సో జస్ట్ ఇలా స్లాట్ చేసేస్తే ఇప్పుడు కెమెరా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇప్పుడు కెమెరా అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, సో ఈ విధంగా కనబడుతుంది ఇప్పుడు చూడండి. సో టోటల్ 3 times క్లిక్ చేస్తే మీకు కెమెరా అనేది ఫ్లిప్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో 3 modes కూడా ఉన్నాయి. ఒకటి ఫాలో మోడ్ ఉంటుంది, ఇంకోటి టిల్ట్ మోడ్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్పీవీ. అంటే ఎఫ్పీవీ అంటే మనం ఎటు సైడ్ కెమెరా మూవ్ చేసి ఆ టైప్ మనకి నార్మల్గా మూవ్ అవుతుంటుంది. అండ్ ఇది 1 touch recording, 1 touch off. అండ్ ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ కూడా టచ్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు టోటల్ ఇట్ సైడ్ పుజ్ చేస్తేనేమో మనకి లైక్ మనం చేసిన వీడియోస్ కనబడతా ఉంటాయి. సో పైన నుంచి కింది కంటేనేమో మీకు సెట్టింగ్స్ బటన్ అండ్ ఇక్కడ టిల్ట్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది జాయిస్టిక్. ఈ జాయిస్టిక్ది మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు, ఐదర్ ఇలా జాయిస్టిక్ని కింది పైకంటే మనకి గింబల్ మూవ్ కావాలా ఆర్ఎల్స్ మీకు జూమ్ కావాలా అనేది ఇక్కడ చేసుకోవచ్చు.
అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది స్టోరేజ్ అండ్ యాక్సెసరీస్ ఒకవేళ పెట్టుకుంటేదన్న కానీ. అండ్ ఇంకా సైడ్ స్క్రోల్ చేసినది క్వాలిటీ మోడ్స్ అండ్ ప్రో మోడ్ కూడా ఉంది. ప్రో మోడ్లో మీరు లైక్ ఎక్స్పోజర్ కానీ అవన్నీ కూడా మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు. ఇక లాస్ట్ కనిపించేది వైర్లెస్ మైక్, అంటే ఇప్పుడు ఇది కనబడుతుంది కదా. సో ఇది ఆన్ ఉంటే మనం జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు రెండు కనెక్ట్ అయిపోయి, ఇప్పుడు రెండు టూ గ్రీన్ లైట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మైక్ అనేది కనెక్ట్ అయిపోయింది. జస్ట్ వెరీ సింపుల్, రెండు ఒకసారి ఆన్ చేసుకొని ఇది మనం కాలర్కి కానీ ఎక్కడైనా పెట్టేసుకుంటే మీకు వాయిస్ అనేది దీంతో పాటు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కనబడుతుందో. ఒకవేళ మనకి ఇంకా వైడ్ యాంగిల్ కావాలనుకుంటే, నేను ఇందాక లెన్స్ చూపించాను కదా, ఈ లెన్స్ యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ అనమాట, జస్ట్ ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు కొంచెం వైడ్ యాంగిల్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా సింపుల్ ఉంది. కెమెరా అయితే మొత్తం సెటప్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేసు మనం ట్రైపాడ్ పెట్టుకోవాలంటే ఈ ట్రైపాడ్ ఉంది కదా, ఈ ట్రైపాడ్ కూడా కింద జస్ట్ మీరు ఇలా పెట్టేసి ఈ క్వార్టర్ ఇంచ్ థ్రెడ్ తోటి మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేసేస్తే మీకు ట్రైపాడ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అండ్ దీనికి యాక్టివ్ ట్రాకింగ్ కూడా ఉంది, జస్ట్ ఇలా పెట్టేసుకొని మీరు మొబైల్ స్క్రీన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి కనెక్టర్ పెట్టేసుకొని మీరు చూసుకుంటే దీని స్క్రీన్ ఏదో కనబడుతుందో మీకు మొబైల్లో కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా అడిషనల్గా ఫీచర్స్ వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీంట్లో 64 మెగాపిక్సెల్ స్టిల్ ఫోటో తీసుకోవచ్చు అండ్ దీని సెన్సర్ సైజ్ ఉంటుంది కదా, అది 1/1.7 inch సీమోస్ సెన్సార్ ఉంటుంది దీంట్లో. సో మీకు క్లారిటీ అయితే చాలా బాగుంది, అంటే మీకు స్లో మోషన్ అంటే స్లో మోషన్ తీసుకోవచ్చు, లైక్ మీకు 60 ఫ్రేమ్స్లో కూడా వస్తుంది, 1080p 2.7K 4K రెజల్యూషన్ కంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో ఉంది. సో నేను అంటే యూజ్ చేసిన కదా, నాకు ఎక్కడ బెస్ట్ అనిపించింది అంటే ఇది యాక్చువల్గా చాలా సింపుల్ ఉంది అనమాట, చాలా ఈజీ. సో నేను రెగ్యులర్గా వ్లాగ్స్కి వెళ్తుంటాను కదా, వ్లాగ్స్కి వెళ్ళినప్పుడు ఈ కెమెరా ఏంటంటే హ్యాండీ ఉంది. సో జస్ట్ పట్టుకొని ఇలాగ మనం వీడియో అనేది రికార్డ్ చేయడమే. సో ఇక్కడ ఎక్కడంటే అక్కడ మనం ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి, యూజ్ చేయడానికి కొంచెం అక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, లైక్ మనం కెమెరా పెట్టుకునే దానికి పెద్ద మైక్ పెట్టుకొని చూస్తూ ఉంటే జనాలందరూ మననే చూస్తూ ఉంటారు. సో అప్పుడు కొంచెం వీడియో తీయాలంటే కూడా కొంచెం మనకి ఏదైతే హెసిటేషన్ ఉంటుందో అది వస్తుంది కదా. ఇదైతే చాలా చిన్నగా ఉంది, జస్ట్ ఇలా పట్టుకొని వీడియో రికార్డ్ చేయడం అంతే. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది, 2.7K నేనైతే జనరల్గా 2.7K తీస్తాను, 4K కూడా వాడను. అండ్ మెమరీ కూడా చూసుకుంటే దీనికి ఇక్కడ సైడ్కి మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. సో నేనైతే దీంట్లో మైక్రోఎస్డి 64 వేసాను. కానీ ఒకవేళ కంపారిజన్లో ఒకవేళ గోప్రో తోటి కంపారిజన్లో చూసుకుంటే దీని ఫైల్ సైజ్ అయితే ఉంటుందో గోప్రో ఫుటేజ్ కంటే కొంచెం సైజ్ తక్కువనే వస్తుంది, బట్ క్లారిటీ అయితే చాలా బాగుంది, క్లారిటీ అయితే ఒప్పుకోవచ్చు, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నేను దీంతో పాటు తీసిన ఫుటేజెస్ కొన్ని ప్లే చేస్తాను. సో ఆ ఫుటేజెస్ చూడండి, దాని తర్వాత మీకే దీని క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది. నా ముందు వీడియోస్ కూడా మీరు చూసిన వాళ్ళు ఉంటే, లైక్ చాలా వీడియోస్లో కూడా నా ముందు వీడియోస్లో కూడా ఈ వైర్లెస్ ట్రాన్స్మిటర్ మీకు ఇక్కడ కనబడుతుంటుంది, ఆ ఫుటేజెస్ అన్ని నేను ఇది దాంతో తీసింది. సో ఈ విధంగా మీకు వస్తుంది. ఇప్పుడు నేను ఫుటేజెస్ ప్లే చేస్తాను, ఒకసారి ఫుటేజ్ చూడండి, దాని తర్వాత నేను చెప్తాను దీని గురించి. సో చూసారు కదా ఫుటేజెస్ ఏ విధంగా వచ్చాయి. సో సినిమాటిక్స్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే 3-axis గింబల్ ఉంది కదా. సో మనం ఎటు సైడ్ మూవ్ చేసినా కూడా స్మూత్గా మూవ్ అవుతుంటుంది కెమెరా. సో మనకి స్టెబిలైజేషన్ అనేది బెస్ట్. సో వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా, ఏదైనా సబ్జెక్ట్ని ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు, ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ నార్మల్ వ్లాగింగ్కి చాలా యాక్చువల్లీ యూస్ఫుల్ ఉంది. అంటే ఇప్పుడు నేను అంటే ఇది నా ప్రోడక్ట్ రివ్యూ చేయకముందు నేను జనరల్గా గోప్రోనే వాడుతుంటా. సో గోప్రోలో ఏంటంటే దానికి అడాప్టర్తో ఎప్పుడు కూడా దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గోప్రోలో, లైక్ ఆడియో ఇష్యూస్ అవి చాలా ఉన్నాయి. దీనికి అదైతే ఏం అనిపించలేదు, జస్ట్ వన్ ట్యాప్, దీనిలో ఒక జస్ట్ ఒక బటన్ ఆన్ చేసేస్తే రెండు వైర్లెస్గా కనెక్ట్ అయిపోతున్నాయి అండ్ యూజ్ చేసేసుకుంటాను. గోప్రోలో కొంచెం అది హ్యాంగింగ్ ఇష్యూస్ కానీ ఆడియో ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో ఏం లేదు. బట్ ఏంటంటే ఇది ఎక్కువసేపు యూజ్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ హీట్ అవుతుంది, బట్ నో వరీస్.
అండ్ ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది, గోప్రో కంటే ఎక్కువసేపు వస్తుంది. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్ అది కాదు. సో ఇది టోటల్ మెకానికల్ గింబల్ కాబట్టి మీకు వాటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇది యాక్చువల్లీ యూజ్ చేయొద్దు ఆ టైంలో. సో నార్మల్గా వెదర్ కండిషన్స్లో అయితే ఓకే, బట్ నాట్ వాటర్ రెసిస్టెంట్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ ప్రోడక్ట్ ఎవరు కొనుక్కోవాలి, ఎందుకోసం అని అంటే, మీకు వ్లాగింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ సినిమాటిక్ ఫుటేజెస్ కానీ లైక్ ఫుడ్ గురించి ఏమైనా తీసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇది యాక్చువల్గా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏదన్నా కానీ సబ్జెక్టు స్లోగా చూపించాలి, లైక్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ కావాలి, ఇలా అనుకుంటారు కదా. సో వాళ్ళకి చాలా బెస్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ సో ఇలాంటివి తీస్తుంటారు కదా, వాడైతే అసలు చాలా బాగుంటుంది. ఇది ప్రొడక్ట్ చేసిన అన్బాక్సింగ్ రివ్యూస్లో నాకు ఈ ప్రోడక్ట్ నచ్చినంత కానీ ఇలా ఏది అనిపించలేదు. అంటే అంత ప్రాక్టికల్గా ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ నేను కూడా ఇది కొనుక్కుంటా కావచ్చు. అంటే నాకు అంత నచ్చేసింది ఇది. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్, వెరీ కాంపాక్ట్ అండ్ పెద్దగా స్పేస్ కూడా ఏం తీసుకోదు. జస్ట్ పాకెట్లో మీరు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఈ కేసు ఉంది కదా, ఈ కేసులో మనం జస్ట్ ఇలా పెట్టేసుకొని జస్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. దిస్ ఇస్ హౌ సింపుల్ ఇట్ ఈస్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే నేను షాప్ డీటెయిల్స్ కింద ఇస్తాను, టోకియో జపాన్ సెంటర్ హైదరాబాద్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. సో ఈ ప్రైస్కి మీరు ఒక షాప్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. మన ఛానల్ నేమ్ రిఫర్ చేస్తే మీకు ఇదే ప్రైస్కి మీకు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే డీజేఐ పాకెట్ 2 గింబల్ గురించి. సో వన్ వర్డ్లో చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ వ్లాగింగ్ కెమెరా. యాక్షన్ కెమెరా కాదు ఇది, ఇట్స్ అ వ్లాగింగ్ కెమెరా. సో ఇదొక డిఫరెన్స్ ఉంది. యాక్షన్ కెమెరా అంటే మరీ ప్యూర్ గోప్రోతో కంపేర్ చేసుకోకండి, అలాగని ప్యూర్ డిఎస్ఆర్తో కంపేర్ చేయకండి. చిన్నగా ఉంది పాకెట్ సైజులో, మీరు ప్రతిదాన్ని కూడా వాడుకోవచ్చు. ఎక్కడ వెళ్ళినా కానీ మీకు లైక్ ఫుటేజ్ కావాలంటే ఈజీ తీసుకోవచ్చు. పెద్దగా మీకు పబ్లిక్ నుంచి పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ సీకింగ్ అది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రోడక్ట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిజిఐ పాకెట్ 2. నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సింపుల్గా ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్ ఇంకా ముందు ముందు కూడా అంటే మన వ్లాగింగ్కి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్ మీ. నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.